సో హలో గాయస్, ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను హాస్టల్ ఎట్లుంటుంది ఏంటి అన్నది మొత్తం చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసుకోరే. సో ఇప్పుడు నా ఎన్కల్ వచ్చేసి ఇది మా గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు తినాలేరంటే నేను లేని టైం చూసుకొని వచ్చిన. ఇంకా దీనిలో క్రికెట్, వాలీబాల్, రన్నింగ్, కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్ ప్రతి ఒక్కటి ఆడతారు. ఇంకా ఇది వచ్చేసి నెట్ ప్రాక్టీస్, ఆడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఇంకా ఆడికి పోతే ఇండోర్ స్టేడియం, ఇంకా జిమ్. సో ఇది వచ్చేసి మా ఇండోర్ స్టేడియంకి ఎంట్రీ. ఇంకా లోపలికి పోదాం. ఇంకో ఇవన్నీ మాల్ గెలిచిన ప్రైజ్లే. సో ఇది వచ్చేసి మా ఇండోర్ స్టేడియం. ఇంకా అక్కడికి పోతే టేబుల్ టెన్నిస్ కూడా ఉంటుంది, ఇక్కడ అందరు బ్యాడ్మింటన్ ఆడతారు. ఇంకా అటు పోతే స్నూకర్ ఉంటుంది, చెస్ ఉంటుంది, క్యారమ్ కూడా ఉంటుంది. ఇంకా కిందికి పోతే జిమ్ ఉంటుంది. సో మనం కిందికే పోదాం. సో ఇది వచ్చేసి జిమ్. ఇంకా అందరు ఉన్నప్పుడు వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఎవరు లేని టైంలో వచ్చి వీడియో తీస్తున్నా. దీనిలో ఇంకా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది. బ్యాక్ కోసం ఉంది, లెగ్స్ కోసం ఉంది, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంటుంది. నాకు స్పెషల్గా బ్యాక్ అంటే ఇష్టం. నేను పుల్అప్స్ మస్తు కొడతా, సింగిల్ హ్యాండ్తో కూడా కొడతా చూడు కావాలంటే. అనుకున్నంత ఈజీ ఏం కాదు సింగిల్ హ్యాండ్ పుల్అప్ అంటే కానీ. సో నా వెనకాల వచ్చేసి క్యాంటీన్, ఇక్కడ నెస్కెఫే ఉంటుంది, ఆడ ఫ్రూట్ సెంటర్ ఉంటుంది. ఇంకా ఇటు చూసుకుంటే ఇది ఫ్రాంకీ స్టాల్, ఇంకా ఇది పిజ్జా అవి ఉంటాయి. ఇంకా ఆడికి పోతే పానీపూరి బండి. ఇంకా తిన్నోనికి తిన్నంత తిన్నోడికి ఏం తక్కువ లేదు. ఒక ఇది ఎక్కడికి వచ్చింది. హలో, ఇవ్వండి ఈ స్పేసు. మళ్ళీ ఇట్లా చెట్ల మధ్యలో కూర్చోడానికి ఉంటాయి అక్కడక్కడ. సో ఇట్లాంటి ప్లేసెస్లో సాయంత్రం అయిందంటే కథం జంట పావురాలు అన్ని వచ్చి కూర్చుంటాయి. ఇంకా అది ప్రైవసీ మనం ఏం చేయలేము. మొహం పగిలిపోద్ది. సో ఇట్లా ఆడాడు ఉంటాయి అన్నట్టు స్పేస్. సో ఈ క్యాంపస్లో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఒకటి ఉంది. ఇంకా నేను ఆడ పొద్దు పొద్దున వచ్చి మెడిటేషన్, యోగా ఇవన్నీ చేసుకుంటా. ఇంకా దుస్తులు తీసుకొని చూసిన చూస్తారు కానీ. అయ్యా ఏం చేస్తున్నా. సో ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇంకా ఇక్కడ పొద్దు పొద్దున వచ్చి కూర్చుంటే ఇంకా బర్డ్స్ సౌండ్ తప్ప ఇంకేం రాదు. ప్రశాంతంగా ఉంటుంది, చల్ల గాలి వస్తూ ఉంటుంది. వెనకాల వచ్చేసి అది MLRIT లోగో. ఇంకా దాని వెనకాల కూడా కూర్చోవడానికి స్పేస్ ఉంటుంది. కానీ ఆడ కూడా జంట పవర్ అలాగా ప్లేస్ రిజిస్టర్డ్. సాయంత్రం వచ్చి కూర్చుందామంటే చాలు, ఇంకా ఆడ నిండిపోతారు. ఈడ ఆడ ఆడ ఈడనే చూసుకో క్యాంపస్ అని. సో ఇటు వస్తే ఇదంతా MLRIT కాలేజ్ ఫస్ట్ క్యాంపస్. సో ఇది ఫస్ట్ విజిట్ చేసేద్దాం. సో ఇటు చూసుకున్నట్టయితే ఇది లైబ్రరీ. ఇదంతా లైబ్రరీ. ఇటు పోతే లైబ్రరీ వస్తుంది, ఇంకా ఇటు పోతే మొత్తం క్లాస్ రూమ్స్కి కనెక్ట్ అయిపోతుంది. ఏరియా మాత్రం మస్త్ పీస్ఫుల్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా కొంచెం బెటర్ అంతే. సో ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్, మళ్ళీ దాని వెనకాల కూడా ఒక బ్లాక్ ఉంటుంది, అన్నీ క్లాస్ రూమ్సే. ఇవన్నీ మా హాస్టల్ రూమ్స్. ఇక్కడ నా ఫ్లోర్, నాది థర్డ్ ఫ్లోరు. ఇక్కడికెళ్ళి లిఫ్ట్లో పోవాలి. ఇంకా లిఫ్ట్లో వస్తారు కానీ నలుగురు ఐదుగురు కంటే ఎక్కువ పోద్ది అంటారు. మామూలు మినిమం 10 మంది కలిసి ఒకటేసారి పోయి మొత్తం లిఫ్ట్ ఖరాబ్ చేస్తారు. వచ్చేసింది. ఇంకా మన థర్డ్ ఫ్లోరు రోడ్లు బంద్ చేసేద్దాం. మనం బ్లాగ్ చేసిందా.
మన రూమ్ నంబర్ 303. నేను నా రూమ్ చూపించే ధైర్యం చేయలేను, ఎందుకంటే అది మున్సిపల్ చేత కొండే లేకుంటుంది. అరే దేవా. సో ఇప్పుడు ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ ది సైడ్ వ్యూ. ఇంకా ముంగడికి ఎందుకు ఇది వెళ్ళి అంటే, ముంగడికి తీస్తే సెక్యూరిటీ పట్టుకుంది అంటాడు వాడు. పోలేదు సైడ్కి, మంచిగా చెట్లు పెంచారు, మాకాడ ఏం దిక్కులేదు. సో ఈ వీడియో తింటే ఇప్పటికే క్యాంపస్ అంతా తిరిగి తిరిగి నడుము వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ కొట్టండి. అచ్చే వీడియోలో కలుద్దాం, బాయ్.